డబ్బు తప్ప వాళ్ళ తాత ముత్తాతలు ఏమీ లేదు వాళ్ళ దగ్గర అటువంటి అటువంటి కుటుంబంగా వచ్చిన వాళ్ళు వాళ్ళు జమీందారులు కాదు మన పన్నును మనకిచ్చి మన మన ప్రాజెక్టుల పేరు మీద దోస్తుని మనకు కట్టలిస్తున్నారు అందుకని డబ్బులు తీసుకున్న చేయి గుర్తుకు ఉద్యమ రెడ్డి లాంటి నాయకులు ఆత్మశాంతి కలగాలి అదొక నాయకుడు మొదలాంటి ఇరవై ఏళ్ళు రైతులకు చేయాలి చెక్ డ్యామ్ కావాలన్నా స్కూల్ కావాలన్నా పట్టించుకునే నాయకుడు కావాలి కాబట్టి శ్రీనివాస రెడ్డి గారి అసలు కోటకి గెలిచేయాలని మీ అందరు కూడా రెండు చేతులు ఎత్తి పెట్టుకున్నాం బాధపడతారు మీ అందరం మాకే ప్రభుత్వం అవసరం లేదు ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాం ఎంపీ చేసిన మంత్రులు ఉన్నాం కానీ తెలంగాణ చూస్తే ఏడిపోతున్నది బాధ అనిపిస్తున్నది ఈ తెలంగాణ కోసమా మా నాయకురాలు ఎదిరించి ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్నామని చెప్పి బాధ అనిపిస్తున్నది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఇవాళ ఐదు వేల స్కూల్ కూడా రెండు గంటలు ఉన్నారు మళ్ళీ గెలిచి నడి ఇప్పటికీ ఆరేళ్ళ కాల్పెట్టలు అక్కడ ఆ కాల్పెట్టె వస్తు సిద్ధిపేట తప్ప కేసీఆర్ చెప్పినాడు హరీష్ రావు నువ్వు సిద్ధిపేట దగ్గర ఏ రాగానే ఖాళీ ఇవ్వబడతా అంటే గజ్వేల కూడా అవుతున్నాడు ఈ మధ్యన ఎన్నిక రాగా ఇవ్వబడుతున్నాడు అంటే దుబ్బాకర రెండో గంట అంటున్నాడు నీ దమ్ముంటే హరీష్ రావు నారాయణ పేదరాపు నీ తోక ఎప్పుడో కట్టేసి మీ మామ ఏదో పేరు నేను వాడుకుంటున్నాడు కూరలో కడుగో కడవబాత లాగా దుబ్బాక వేసిన తర్వాత హరీష్ రావు ఏడు అడ్రస్సే ఉండదు నాకు తెలిసి మరోసారి సిద్ధిపేట టికెట్ ఇచ్చేది కూడా డౌటే ఏదో పోటీ పంపించారు తప్ప అది ఉండలేదు ఆయన ఇవాళ మేము కాదు రాలి మా ఆదాయ భోగి అందరూ మీరు వస్తుంటే అంటున్నట కనగొండకి వెళ్ళి అద్దెపై తీసుకొచ్చుకొని మాట్లాడుతున్నట్టున్నారు నేను ఒక పార్లమెంట్ సభ్యుని తెలంగాణ కోసం ఇరవై ఐదు సంవత్సరాలు కొట్లాడి మంత్రిమండలిలో రాజీనామా చేసి నీరాగా నీళ్లు పోసుకొని గ్యాస్ అని చెప్పి అందుబాటు దొరకలేదని చెప్పి కాల్చుకోలేదు ఈరోజు నిజవర్గంలో వెయ్యి మంది కాల్చుకొని వచ్చిపోయింది మీ మామలాగా నిజాం హాస్పిటల్లో ఉప్పు తినుకుంటే ఇది నిరాదీక్ష చేయలేదు కనగొండ సెంటర్లో పదకొండు రోజులు కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ చచ్చిపోతాడంటే అప్పుడు అరెస్ట్ చేసిందన్న అసలే తెలంగాణ వాళ్ళని మీరు దుబ్బాకని తెలంగాణ మొత్తం తిరిగి అక్కున్నది హరీష్ రావు నీలాగా నీ మామలాగా మేము ట్యాంక్ వాడి మీద దెబ్బలు తింటుంటే వీళ్ళ మామ ఢిల్లీకి పోయి ఎందుకు ఆ పోరాటం ఎక్కడ పని లేదు వాళ్ళకు నాకు సిగ్నల్స్ వచ్చినాయి తెలంగాణ ఇచ్చేసి పోతాను సోదయ్య గారు అన్నాడు దెబ్బలు మేము తిన్నాం సాగర ఆహారంలో కొట్లాడి మేము కొట్లాడినాం మా సొంత నాయకురాలు ఎదురించినాం వీళ్ళ తెలంగాణలో ఏం లేదే పేరు ముందు పెట్టుకును కాకుండా దేవుడు మోసం చేసే తెలివిచ్చింది కాబట్టి మనం మోసం చేసి బతుకున్నాం అందుకని నేను క్లియర్గా చెప్తున్నా తెలంగాణ మీరు పాత్ర లేదు పాడలేదు హరీష్ రావు ఆ రోజు పోసుకుని గ్యాస్ కూడా కాదు మంచినీళ్ళు పోసుకుండు అగ్గిపడి దొరకలేదు ఈ రోజు మా తమ్ముడు శ్రీకాంత్ సార్ కాసుకొని చచ్చిపోయి నీ దగ్గరే అనుకోని మొత్తం మోసానికి మారిపోయింది ఈ కుటుంబానికి బుద్ధి చెప్పి ఎన్నికలను మీ అందరూ తెలియజేసుకుంటూ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇవాళ ఈ ప్రాజెక్టులు మిషన్ బహిరంగ ఏది చేసినా దోపే ఇలా ఇల్లాలే పేరు మీద నా దగ్గర నేను కోర్టు వేసినా ఇలా లాస్ట్ డేట్ కోర్టులో వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు వాళ్ళకి టైం ఇచ్చిన గవర్నమెంట్కు నేనే కోర్టులో చేసినా రేపు రేపటికే హియరింగ్ ఉంది తప్పకుండా హైకోర్టులో స్టే వస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది అన్ని ఆధారాలు సహాయ చేసినా ఆయన ఒకటే లెక్కేంటంటే దాదాపు 70% గ్రామ పంచాయతీలో పాత లేవట్లు 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద కట్టే ప్లాట్లకు అన్ని కలిపితే 2 నుంచి 2.5 లక్షల రూపాయలు వస్తాయి దీని ఓ 2 లక్షల రూపాయలు మళ్ళీ కాళేశ్వరంలో ఏదో ప్రాజెక్ట్ చెప్తా అందులో 10% అంటే మళ్ళీ 20 వేల కమిషన్ వస్తుంది మళ్ళీ 50 రూపాయలు చేతి ఉంటే మళ్ళీ గొర్రెలు బర్రెలు రైతు బంధు అని చెప్పి మళ్ళీ కొద్దిగా పెంచి వచ్చే ఎన్నికలు గెలవచ్చని ఇలా అమాయకులైన పేద ప్రజల్ని పేదోళ్ళు ప్లాట్ ఎందుకు కొనుక్కుంటారు నా నేను ధర పెరిగితే బిడ్డ ఎన్నికో పిల్లల చదువుకో పనికొస్తుందని చెప్తే ఇలా ప్లాట్కి 50 వేలు కట్టబడ్డ దుర్మార్గుడు అందుకే ఇట్లా చాలా ఉన్నాయి మీరు ఎవరు కట్టవద్దు ఏది ఏమైనా సరే రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రిగా ఇలాంటి పోసాడు గెలవడు రెండోసారి నమ్ముతారు మోసం చేస్తే నిజాయితీ పనులు అయితే గెలుస్తారు మూడోసారి ఇంత అవినీతి పనులు మూడోసారి ఓటు అయ్యాడు నేను ఒకటే చెప్తున్నా ఇవాళ అన్ని గ్రామాలు తిరిగే నాయకునిగా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ మన నా బండి ఇరికపోయింది ఆ పిల్లలు నడుస్తుంది నవ్వంత పెట్టుకుని నవ్వకుండా మాట్లాడుతున్నారు ఆ తమ్మి దండంబర్కి ఒకసారి నువ్వు ఓటే రానా అన్న ఏ తొంభై సార్ నీకు అంటున్నారు పది మంది సాధ్యం ఉన్నారు నేను ఉద్యోగాల కోసం 11 మంది పిల్లలు చచ్చిపోయిందా తమ్మి ఒకసారి ఆలోచించండి ఎన్ని రోజులు ఈ దొరల కింద బానిసత్వం బతాం మనం నీ దండం పెడతా అని ఆడికెళ్ళొద్దని దండం పెట్టుకుంటున్నా అన్న ఏంటంటే ఆరంగజేబు పోగొట్టు పోతున్నా అంటే నేను దండం పెట్టింది ఒక్కసారి ఓడేరు మాకు అని చెప్పాను ఎందుకంటే ఫస్ట్ మన ఆత్మ గౌరవం కావాలి మన బతుకును మనం బతకాలి
మీలా కాళ్ళ కింద బతికే అవసరం లేదు. ఆంధ్రలో ఉండినప్పుడల్లా కనీసం ఆనంద తెలంగాణ ఎమ్మెల్యే వస్తున్నట్టు భయపడేవాడు, లేచి నిలబడే ముఖ్యమంత్రులు అతను ఇంతకే పోనేవాడు. నేను ఐదేళ్ళు వేరే వేరే ఎమ్మెల్యే ఉన్నా, ఈ సంవత్సరం ఎంపీ అయింది, ఏదో సీఎం వెళ్ళిపోవడం అని కావాలని చెప్పి అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ ఇచ్చే పోతాడు. ఏంటంటే ఆయన పై పదవి చోట్ల ఆయన పార్టీలో చేస్తేనే అపాయింట్మెంట్ అంట. అంటే ఇలాంటి మనస్తత్వం ఉన్నోడు ఎక్కువ రోజు ఉండదు. మన బతుకం మన ఆస్తులు కొనుక్కుంటాడు, రేపు ఎల్లారోజు లాగా మన ఇళ్ళు కట్టబడ్డాడు, పశువుల కొంటాలు కట్టబడ్డాడు, అన్ని కట్టబడ్డాడు. ఎన్నికలప్పుడు ఐదో పదో పంచుతున్నాడు మన అయ్యే తొమ్మిస్తున్నా. ఆయన అప్పుడు గొప్పడాది పేరు దుబాయ్ శేఖర్, పాస్పోర్ట్లు అమ్మే పక్కే వాడి లక్షల కోట్లు పెరిగిపోయాడు. ఈ ఆస్తంతా ఓడి మిగులు పడ్డేట్టు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ పుణ్యవాడిని అయ్యాలా. తెలంగాణలో మనం అంతో ఇంతో గౌరవం, కానీ ఇలా దొరల కింద నలిగిపోతున్నాం. అందుకే చెప్తున్నా హరీష్ బాబు, ఇవాళ దోచుకున్న డబ్బులు తీసుకొని నిలబడ్డేందుకు మీ అందరికీ రెండు చేతులు నమస్కరిస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి గెలుపు ఇవాళ 4 కోట్ల మంది గెలుపుగా భావించాలి. ఒక 4 కుటుంబాలు, 40 కుటుంబాలు, 4000 మంది, ఒక సామాజిక వర్గం ఇవాళ కేసీఆర్ దోచుకునేందుకు 3,25,000 కోట్ల అప్పుల పాలు చేసి తెలంగాణని ట్రస్ట్ పట్టించడానికి కేసీఆర్ ఈ తెలంగాణ ఒక ఇష్టం కోరే. నాలాంటి నాయకులు మంత్రి పదవికి రాజీనామా చేస్తాం, అందరం కాంగ్రెస్ ఎంపీలో ఎమ్మెల్యేలో సోనియా గాంధీని కూడా ఎదురు తిరిగి తెలంగాణ తీసుకొస్తే ఒక మూర్ఖుడు అబద్ధ కోరు మోసానికి అబద్ధానికి ఎవరైనా మారిపోయారంటే కేసీఆర్. మీరు ఎన్నిసార్లు మీరందరూ టీవీలలో మనం అందరం కూడా రేపు గ్రామ గ్రామాలు చెప్పాలి, ఆయన చూసి ఓటేయలే, ఆయన తెలంగాణ తెచ్చి నన్ను ఓటేయలే, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, చేయకపోతే నా మెడ మీద ఫలం ఉండదు, ఇది కేసీఆర్ బాట అని చెప్పి 1,00,000 సార్లు అన్నాడు మూర్ఖుడు. దాంతోపాటు ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి, దాని ఓటర్ రాలే, కరెంటు రాలే, పెట్టుబడి నాదే అన్నాడు. KG2 PG అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఒక్కదాన్ని అమలు చేస్తున్నాయి దుర్మార్గుడు మోసగాడు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, దళితులు ముఖ్యమంత్రి అయ్యేసరికి 3 ఎకరాలు వస్తున్నదంటే ఇవాళ దళితులు అందరూ కూడా ఆశపడి ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పి మొదటిసారి గెలిపించాడు. 5 ఏళ్ళు దోచుకున్నాడు. రెండవసారి ముఖ్యమంత్రి కాగానే ఎన్నికల ముందు 5వ సారి పోలింగ్ కూడా అకౌంట్ల రైతు బంధు అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి గొర్రెలని పనులని కులాల వారీగా ఆ రోజు చెప్పాడు. సంవత్సరం ముందు భోకాపేట్ల రెడ్డి భవను, ఉన్నూరు గా భవను, ముదిరాజుల భవను, కిషన్ల భవను 7 ఏళ్ళైంది, ఏ భవనం కట్టలే, ఏ బిల్డింగ్ కట్టలే. అంటే కేసీఆర్ మారు పేరు దుర్మార్గానికి అబద్ధాలకు మారు పేరు ఎవరా అంటే కేసీఆర్ ఈ ప్రపంచంలో అంత మోసగాని మనం చూడలేదు కాబట్టి అయినా సరే 2వ సారి గెలిపించాం. అందుకనే ఈ ఎన్నికలు ఇంకా 2.5 ఏళ్ళలో జరగబోయే ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఎన్నికలు ఇవాళ మనం ఆయన బొర్లకో ఆశపడి తెలంగాణ తెచ్చుకోలేదు, స్వయం పరిపాలన కావాలి. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ చెప్ప తప్ప ఒక మంత్రికి విలువ లేదు, ఒక ఎమ్మెల్యేకి విలువ లేదు. అలాంటి బతుకులో ఉన్నాం, ఈ బారిస బతుకు కాదు మనం కావాల్సింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా గౌరవం ఉండే, ఇవాళ సర్పంచ్ కేంద్రంగా నిలబడితే ఆ మరణాలు కేసీఆర్ ట్రాక్టర్ మరవాలంటే ట్రాక్టర్ కొనాలి మనం. ఇక ట్రాక్టర్ జీతం డీజిల్గా వచ్చేసరికి కేంద్రం ఇచ్చింది, ఈయన నిధులు ఇయ్యాడు, నిధులు ఇయ్యాడు గ్రామాలలో ఇవాళ కొత్తగా పెట్టుకున్నాడు ఎల్ఆర్ఎస్ అని. మనం 20 ఏళ్ళ కింద ప్లాట్ చేసుకున్నా మనం దొడ్డి కట్టాలంట, మన ప్లాట్లకు కట్టాలన్నా మళ్ళీ ప్లాట్కో 50,000 కట్టాలంట. ఈ విధంగా చాలా మోసాలు ఉన్నాయి. ఎన్నికలు ఏంటంటే 4 కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించి కనీసం ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే మనందరం కష్టపడి శ్రీనివాసరెడ్డి గెలిచేయాలి. ఇలా అందుకే ఒకటే చేతులెత్తి కోరుతున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఆంధ్ర రాయలసీమలో ఇవాళ ఒక సర్పంచ్ కూడా లేదు పార్టీకి, అయినా సోనియా గారు ఎందుకు ఇచ్చింది ఇంతమంది ఆత్మ బలిదానాలు, ఆత్మ గౌరవ కోరిక. ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ పెద్దలతోని తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ఇస్తే ఇవాళ కేసీఆర్ కొడుకు బిడ్డ అల్లుడు సంతోష్రావు, ఎల్లారావు, పుల్లారావు, ఇంకోటి రఘునందనరావు, ఈ రాఘునందనరావు ఒకటే లాస్ట్కు వీళ్ళందరూ ఇలాంటి దోషకుండా మనం గొర్రెలకు పొరకే పరిమితం చేసింది. గవర్నమెంట్ స్కూల్ బంద్ అయినాయి, హాస్పిటల్స్ లేవు, కరోనా వచ్చి పట్టించుకునే నాదులు లేడు, వర్షం వస్తే ఉద్యోగి హాస్పిటల్ మొత్తం నిండిపోయింది, బిడ్డలు నిండిపోయింది, సిగ్గుమడాల 7 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి 3 లక్షల కోట్లు అప్పింది హాస్పిటల్ అంటే చేత కాదా ఉద్యోగి హాస్పిటల్. అందుకనే ఈ విధమైన సమస్య చాలా ఉన్నాయి. 5 లక్షల మంది బీఈడీ చదువుకొని
ఉద్యోగ నోటిఫికేషన్ ఇయర్ ఏడేళ్ళకెళ్ళి 2 లక్షల ఖాళీలు ఉంటే 29,000 ఖాళీలు మాత్రమే ఫిల్ అప్ చేసినారు. ఎందుకు వచ్చినది? నిధులు నీళ్లు నియమాకారం కోసం తెలంగాణ తెచ్చుకుంటే అన్ని నాశనం చేసి కాళేశ్వరం పేరు మీద రీడిజైనింగ్ పేరు పేరు మీద మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు 50 టీఎంసీ అంటే ఒక సముద్రం అవసరం లేదు. అక్కడ రైతుల బొట్ట కొట్టి ఇవాళ 10 లక్షలు 11 లక్షలు ఇస్తామని కూడా ఎన్నో దీక్షలు చేశారు. ఇవాళ బెదిరిస్తున్నాం. ఇప్పుడే మల్లన్న సాగర్ వేమనగాడుకు మళ్ళీ సూర్యపల్లి ఫోన్ చేశాం. అక్కడ అంతా మనోళ్ళే ఉన్నప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చేది మీరు ఇవాళ మాకు ఓడైపోతే మీకు ఇల్లు రాదని చెప్తున్నా. నేను చెప్పినా వీడు ఉండేది ఇంకా 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటాడు తప్పకుండా మీ నష్టపరిహారం మీద నష్టపరిహారంతో పాటు మీకు ఆ గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత మాదని చెప్పి వచ్చిన ఫోన్ మాట్లాడారు. అంటే వాళ్ళు ఒకటే ప్రజలు మాట్లాడి డబ్బు తప్ప వాళ్ళ తాత ముత్తాతలు ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అటువంటి కుటుంబంగా వచ్చిన వాళ్ళు వాళ్ళు జమీందారులు కాదు. మన పన్నులు మనకిచ్చి మన ప్రాజెక్టుల పేరు మీద దోసుకొని మనకు కట్టలిస్తున్నారు. అందుకని డబ్బులు తీసుకున్న చేయి గుర్తుకు ఉద్యమ రెడ్డి లాంటి నాయకులు ఆత్మశాంతి చదవాలి. అదొక నాయకుడు మనకి 20 ఏళ్ళు రైతులకు చేయాలి. చెక్ డ్యామ్ కావాలన్న స్కూల్ కావాలన్న పట్టించుకునే నాయకుడు కావాలి. కాబట్టి శ్రీనివాస రెడ్డి గారి అత్తయ్యని మీ అందరు కూడా రెండు చేతులు ఎత్తి పెట్టుకున్నాం. మీ అందరం మాకే చదవడం అవసరం లేదు. 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాం, ఎంపీ చేసినాం, మంత్రులు ఉన్నాం. కానీ తెలంగాణ చూస్తే ఏడిపోతున్నది, బాధ అనిపిస్తున్నది. ఈ తెలంగాణ కోసమా మా నాయకురాలు ఎదిరించి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పోగొట్టుకున్నావా అని చెప్పి బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఇవాళ 5,000